కెనడా, బ్రిటన్, అమెరికా. ఏంటంటే ఒకప్పుడు కాశ్మీర్ అంశాన్ని తీసుకుని రెచ్చగొట్టేది చైనా తెర వెనక నుండి, పాకిస్తాన్ ముందు నుండి. ఆ సమస్యను పరిష్కరించేది భారతదేశం. ఆర్టికల్ 370-35A రద్దు చేశాక ఇప్పుడు చక్కగా ఉద్యోగాలు చేసుకున్నారు, వ్యాపారాలు చేసుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు, టూరిస్టుగా వస్తున్నారు. దీంతో ఇన్నాళ్ళు చెప్పిన దొంగ మాటలు, 70 ఏళ్ళ దొంగ మాటలు పక్కకి వెళ్ళిపోయినాయి. దాన్ని సెటరేట్ చేశారు. ఇప్పుడు అందుకని కొత్త సమస్యను సృష్టించాలి. అది ఇంకొక దేశ ఏర్పాటు అన్నటువంటి ఖలిస్తాన్ అనే దేశం కావాలన్న ఉద్యమాల్ని ఇక్కడ నుండి పారిపోయి అక్కడ తలదాచుకున్నటువంటి వాళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి దుర్మార్గం, దానికి తెర వెనకాల పాకిస్తాన్ తెర వెనకాల ఉండేటువంటి సహకారం చైనాదే. అయితే ఏమంటారు వాళ్ళు, యాట్ మేము అట్లా కాదు, మమ్మల్ని ఎవడు వెనక నుంచి నడిపించట్లేదు. కరెక్టే, కానీ నిన్ను నడిపించడు, నీ నాయకుడు నడిపిస్తాడు. ఆ నాయకుడు నిన్ను తప్పుదోవ పట్టిస్తుంది, అవతల డబ్బులు తిన్నటువంటి కుక్కలు వాళ్ళు, దాంతో నడుస్తున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి చేస్తున్న వ్యవహారాల నేపథ్యంలో భారతదేశానికి అనుకూలంగా ఉండే కొంతమంది ఎంపీలు కూడా బ్రిటన్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు రైజ్ చేసుకొస్తున్నారు అక్కడ పార్లమెంట్. దట్ అటాక్ బై ఖలిస్తానీ సపరేటిస్ట్ ఆన్ ద ఇండియన్ హై కమిషన్ ఇన్ లండన్ హ్యాజ్ రెజొనేటెడ్ ఇన్ యూకే పార్లమెంట్. బ్రిటిష్ పార్లమెంటేరియన్స్ డిమాండెడ్ యాక్షన్ అగెన్స్ట్ ద ఖలిస్తాన్ హోలీగాన్స్ యాజ్ వెల్ యాజ్ ద సేఫ్టీ ఆఫ్ ఇండియాస్ డిప్లొమాటిక్ స్టాఫ్. వైల్ కన్జర్వేటివ్ ఎంపీ బాబ్ బ్లాక్మెన్ కాల్డ్ ఫర్ ఎ డిబేట్ టు డిస్కస్ స్టెప్స్ టు బ్యాన్ గ్రూప్స్ బిహైండ్ ద వ్యాండలిజం. లేబర్ పార్టీ ఎంపీ గరేత్ థామస్ ఆస్క్డ్ ఫర్ ద స్టెప్స్ బీయింగ్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ దేర్ ఈజ్ నో రిపీట్ ఆఫ్ సచ్ బిహేవియర్. అక్కడ ఉన్నటువంటి భారత్ ల్యాబీ చేసింది, భారత్కి అనుకూలంగా ఉండేటువంటి ఎంపీలు, ఈ ఖలిస్తానీని వ్యతిరేకించేటువంటి ఎంపీలు అక్కడ పార్లమెంట్లో నిలదీశారు. అక్కడ ఇట్లాంటి దాని మీద చర్య తీసుకోవాలి, బ్యాన్ చేయాలంటూ.